అందరికీ నమస్కారం అండి. ముఖ్యంగా యువ రైతులకి, ఎవరైతే ముందు ముందు తర్వాత తరాల వారికి ఆరోగ్యం ఇవ్వాలనుకునే వారికి ముఖ్యంగా నా తరపున కృతజ్ఞతలు తెలుపుతూ ఈ వీడియోలో ఎద్దుగాన గురించి పూర్తిగా చెప్తాను, నేను విశ్లేషిస్తాను. ఎందుకు దీని అవసరం ఏంటి, నేను ఎందుకు దీనిలోకి వచ్చాను, దీనివల్ల ఉపయోగాలు ఏంటి, తర్వాత తరాలకి మనం ఏమి ఇవ్వాలి అన్ని విషయాలు మీకు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి మన సోదరులు వచ్చారు. వీరి సహాయంతో నేను పూర్తిగా మీకు దీని గురించి క్షుణ్ణంగా వివరిస్తాను. నా పేరు శ్రీనాథ్ అండి. నాది గుడిబండ గ్రామం, కోదాడ మండలం, సూర్యాపేట జిల్లా. నా బేసిక్ ఎడ్యుకేషన్ అంతా ఇక్కడ లోకల్లోనే, కోదాడలోనే జరిగింది. తర్వాత నేను ఇంటరు, బీటెక్, తర్వాత నా ఎంబీఏ అన్నీ విజయవాడ, హైదరాబాద్లో తిరుగుతూ చదువుతున్నాను. ఈ చదవడం వల్ల అసలు ఎందుకు మనము ఇలా చదువు కోసం ముందుకు పరిగెడుతున్నాం అంటే, సమాజంలో మనకంటూ ఏదైనా పేరు రావాలి, అందరికంటే గొప్పగా చదవాలి, గొప్పగా ఉండాలి, ఏదైనా గొప్ప ఉద్యోగాల కోసం మనం ప్రయత్నం చేస్తుంటాం. నేను అదే రేస్లో పడిపోయి నేను కూడా అలా పరిగెడుతూ ఉన్నప్పుడు, ఎప్పుడైతే నా బిజినెస్, నా జాబ్ ఇవన్నీ చేస్తున్నానో, ఆ ఒత్తిళ్ల వల్ల నేను సరిగా తినలేకపోవడం వల్ల, తిన్న ఆహారం కూడా సరిగా లేకపోవడం వల్ల, రకరకాల వల్ల కారణాల వల్ల, హైదరాబాద్లో ఉన్న పొల్యూషన్ వల్ల, ప్రాపర్ వాటర్ లేక, అన్ని కారణాల వల్ల నాకు తెలియని ఒత్తిడి శరీరం మీద పడి ఆరోగ్యపరంగా కొంత ఇబ్బంది జరగడం జరిగింది. ఎందుకు ఇలా జరిగిందని డాక్టర్లని విశ్లేషించి ఆ మందులు తీసుకుంటే తీసుకోబుద్దిగాక 30 సంవత్సరాల వయసులో మందులు తీసుకోవాల్సిన అవసరం ఎందుకు ఏర్పడిందని ఆలోచనలతో మొదలై, అసలు ఎక్కడ తప్పు, లోపం ఎక్కడుంది, దాని గురించి మనం ఏదైనా మార్చాలి, ఏదైనా చేయాలి అని నేను గత 6 నుంచి 7 సంవత్సరాలుగా దేశంలో వివిధ ప్రాంతాలు పర్యటిస్తున్నాను. చాలామంది ఉన్నతంగా ఉన్న వాళ్ళని కలుస్తున్నాను. ఎందుకు ఈ తరానికి ఎందుకు ఇన్ని ఇబ్బందులు వస్తున్నాయి, ఆరోగ్యపరంగా అయినా మానసికంగా అయినా ఎందుకు వస్తున్నాయని విషయం నేను తెలుసుకుంటూ వెతుకుతూ ఉంటే, ముందు ప్రాబ్లం వచ్చేసి మనకి ఆహారం అండి. ఆహారం పూర్తి కల్తీ, మనం ఏమి తిన్నా కల్తీ. కల్తీ ఆహారం లేని ప్రదేశం కానీ, కల్తీ ఆహారం లేని తినని మనిషి కానీ లేడు. ఇది చాలా వరకు అందరూ ఖచ్చితంగా మనసులో పెట్టుకోవాల్సిన విషయం. మనలో ఇమ్యూనిటీ, మన శరీరంలో ఇమ్యూనిటీ మన దేవుడండి, మన శరీరం దేవాలయం. ఈ రెండు మంచిగా లేనంత వరకు మీరు ఎన్ని కోట్లు సంపాదించినా, ఎన్ని ఆస్తులు సంపాదించినా, ఎన్ని పొలాలు ఉన్నా, ఎంత బంగారం ఉండని మిమ్మల్ని మీరు కాపాడుకోలేరు. మీ కుటుంబానికి మీరు ఏ విధంగా కూడా మీరు ఆదరువు అవ్వలేరు. మీరు వాళ్ళకి మీ నుంచి ఎటువంటి సపోర్ట్ ఉండదు, లేకపోగా మీరు వాళ్ళకి బరువు అవుతారు. మీరు ఆలోచించుకోవాల్సింది ఒకటే, ఆరోగ్యపరంగా మనం ఎంత ఉన్నతంగా ఉన్నాం, లేకపోతే ఎందుకు లేము, ఏమేమి మార్చుకోవాలి. ఈ విశ్లేషణలో నేను అసలు ఒక ఆర్గానిక్ హోటల్, అందరికీ మనమే మంచి పోషకాలున్న ఆహారం అందించాలి అనే ఆలోచనలతో ఆర్గానిక్ హోటల్ స్టార్ట్ చేద్దామని నేను మొదలుపెట్టిన ప్రయాణం. ఇందులో నాకు అన్నీ దొరుకుతున్నాయి, కానీ ఆయిల్ వరకు వచ్చేసరికి ఎక్కడ తీసుకున్నా కల్తీయే దొరుకుతుంది. సో ఆయిల్ని కూడా మనమే తయారు చేసుకొని మొదలుపెట్టిన తర్వాత ఆర్గానిక్ హోటల్కి వెళ్ళి వీలైనంత మందికి ఇక్కడనే ఆహారం వీలైనంత వరకు తయారు చేసి ఇంటి దగ్గరికి వెళ్ళి ఏదో కొంత వాళ్ళు వండుకోవడము, ఒక 5-10 నిమిషాల్లో వండుకునే తయారయ్యేలాగా అవన్నీ తయారు చేయాలన్న ఉద్దేశంతో ఇవి మొదలుపెట్టాను. అసలు ఎద్దుగానుగ నూనె ఎందుకు నేను వెళ్ళాను, దాని అవసరం ఏంటి, మన పూర్వీకులు ఎందుకు ఎద్దుగానుగ నూనె వాడారు, వాళ్ళు మెషినరీ వాళ్ళు కట్టినంత గొప్పగా గుళ్ళు ఇప్పుడు ఒక చిన్న గుడి కూడా కట్టలేము. ఒక్కటి చాలు, ఒక్క కంపారిజన్ చాలు, 1000 అడుగులు ఎత్తు గోపురాలు కూడా ఉన్నాయి. అంత ఎత్తు రాయేలా తీసుకెళ్లారు, మనం కనీసం 10 అడుగులు ఎత్తు కూడా తీసుకెళ్ళాం. వాళ్ళకంటే తెలివి కళ్ళ మనం చాలా అభివృద్ధిలో ముందున్నామని మనం ఆలోచించడం అది మన మూర్ఖత్వం. మనం తెలుసుకోవాలి వాళ్ళు ఉన్నతంగా బతికారా, మనం ఉన్నతంగా బతికాం, వాళ్ళు ఎంత బాధల్లో బతికారు, మనం ఎంత బాధగా బతుకుతున్నాం. రోజు లేస్తే బాధ, టాబ్లెట్ లేని రోజు ఉండదు మనకి, ఏదో ఒక నొప్పి లేని రోజు ఉండదు, రోజు వెళ్ళదు. మన ఇంట్లో వాళ్ళకో మనకో ఒక డాక్టర్ ఉండాలా, ఒక ఆర్ఎంపీఓ, ఒక మెడికల్ షాప్ వాళ్ళు ఎవరో ఒకళ్ళు ఏదో ఒక సపోర్ట్ లేకుండా మనకి రోజు వెళ్ళదు. మనం పూర్వీకులకు అసలు ఏ మందులు తెలుసు. ఉదాహరణకి కోదాడలోనే తీసుకుంటే 30 సంవత్సరాల క్రితం ఎంతమంది డాక్టర్లు ఉన్నారు, ఒక్క సుబ్బారావు గారే ఉన్నారు. ఇవాళ 30 సంవత్సరాల తర్వాత దగ్గర 300 మంది డాక్టర్లే ఉన్నారు, కనీసం 300 మంది డాక్టర్లు. ఈ ఆర్ఎంపీ లెవెల్ వాళ్ళందరూ కలిపి కనీసం 300 మంది ఉంటారు. అయినా మన రోగాలు తగ్గాయా పెరిగాయా, ఎందుకు పెరిగాయి, ఆలోచన చేసుకోవాలి మనం. ఈ ఆలోచనల వల్లనే నేను ఎద్దుగానుగ నూనె మొదలు పెట్టాను. ఎద్దుగానుగ నూనెలో ఉన్న ఉన్నతమైన విలువల గురించి చెప్తాను, అసలు అది ఎందుకు అవసరం అనేది. ఇది అత్యంత స్వచ్ఛంగా అతి తక్కువ వేగంతో, ఆయిల్ అనేది హీట్ అవ్వదు,
ఈ ఆయిల్ హీట్ ఎప్పుడైతే అవదో అందులో ఉన్న న్యూట్రియన్స్ మిస్ అవ్వ మనకి మనకి అందులో ఉన్న మినరల్స్ అయితే ఏంటి న్యూట్రియన్స్ అయితే ఏంటి ఆ విటమిన్స్ అయితే ఏంటి ఎటువంటి లోపాలు లేకుండా వచ్చే నూనె ఈ నూనె వల్ల ఆయుర్వేద పరంగా నూనెకి ఎంత ప్రాముఖ్యత ఉందో నేను ఒక మాట చెప్తాను ఈ ఆయిల్ ఏం చేస్తుంది అంటే పేగుల్లోకి వెళ్తుంది మనం తిన్న ఆహారం ద్వారా పేగుల్లోకి వెళ్తుంది పేగుల్లోని ఆహారం మనం తీసుకున్న ఆహారాన్ని చాలా నెమ్మదిగా ముందుకు కదులుస్తూ ఉంటుంది అది ముందుకు కదల్చాలంటే నూనె చాలా స్వచ్ఛంగా ఉండాలి అది అది కదల్చలేని పరిస్థితుల్లో మొత్తం పేగులకు అంటుకొని పోతుంది మనం తిన్న ఆహారం అది ఎప్పుడు ఎక్కడైనా మీరు చూడండి ఒక్క ఒక్క రోజు నీళ్లు కదల్చకుండా ఉంటే లోపల బ్యాక్టీరియా ఎలా అయితే ఫామ్ అవుతుందో మన పేగుల్లోని ఆహారం కూడా ముందుకు కదలకుండా అక్కడే ఆగిపోతే అది చాలా రకాల రోగాలకు కారణం ఆ రోగాల్ని ఎవరు తగ్గించలేరు ఎందుకంటే మనలో బాధ ఉంది అది మీరు ఎన్ని టాబ్లెట్లు వేసినా అది బయటికి రాదు ఆ బ్యాక్టీరియా ఉండి 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 మనలో పెరిగిపోయి మన రకరకాల రోగాలకు అదే కారణం ముఖ్య కారణం అది ఈ ఆయిల్ స్వచ్ఛమైన నూనె వల్ల లోపల ఉన్న ఆహారం చాలా నెమ్మదిగా అవసరమైన వేరకు ముందుకు కదులుతూ లోపల ఎటువంటి పెద్ద పేగు కానీ చిన్న పేగు కానీ ఆ గోడలకు ఎటువంటి మలినాలు కానీ బ్యాక్టీరియా ఏమీ ఫామ్ అవ్వకుండా పూర్తిగా పొట్టని శుభ్రంగా ఉంచుతుంది ఆయుర్వేద పరంగా పెద్ద పేగు చిన్న పేగు ఎప్పుడైతే నీట్గా ఉంటాయో వాత పిత్త కఫం అని వినే ఉంటారు ఈ మూడు మంచిగా ఉన్న వాళ్ళకి వాత పిత్తం కఫం అంటే గొంతుకు సంబంధించింది వాత పిత్తం మంచిగా ఉన్న వాళ్ళకి ఎటువంటి 90% రోగాలు ఉండవు రోజువారీ సమస్యలు ఉండవు దీర్ఘకాలిక వ్యాధులు ఉండవు సో ఇవన్నీ తీయే మనం తగ్గించుకోవాలి ఇవన్నీ ముందు తరానికి మనం ఏమైనా ఇవ్వాలి అనుకుంటే మాత్రం మనం దీని గురించి ఖచ్చితంగా ఆలోచన చేయాలి నేను ఇక్కడ పెట్టింది నాకేదో నెలవారీ సంపాదన కోసం కాదు నేను నా బ్యాక్గ్రౌండ్ ఎంబీఏ నేను అప్పుడు జాబ్ చేసినప్పుడే నాకు 60-70 వేలు వచ్చేది ఇప్పుడు చేస్తే ఒక 2 లక్షలు వచ్చేదో లక్ష ఎంతనా కానివ్వండి వచ్చేది నాకు నాకు అవసరం లేదు ఇక్కడ చేయాల్సిన అవసరం నేను ఇక్కడికి వచ్చి ఎందుకు చేస్తున్నానంటే నేను అంతకుముందు చెప్పేవాడిని చెప్తుంటే పని జరగట్ల ఇది చెప్తే అయ్యే పని కాదు మనం చేస్తే అయినా మనల్ని చూసి ఒక 10 మంది వస్తారని నేను నాకు తెలియని పని నాకు చాలా కష్టంగా ఉంది నా శరీరం సహకరించట్ల కానీ నేను దానికి తగ్గట్టు నేను తినుకుంటూ శరీరంలో బలం పెంచుకుంటూ ఆరోగ్యం పెంచుకుంటూ దాంతోపాటు పని చేసుకుంటూ నన్ను చూసి ఎంతమంది ఒక 10 మంది అయినా మారితే చాలు 10 మంది 1000 మందిని బతికిస్తారు మనం ఇంత సంపాదిస్తున్నాం ఇన్ని కోట్లు సంపాదిస్తున్నాం ఇంత బంగారం ఉంది ఇంత పొలాలు ఉన్నాయి ఆస్తులు ఉన్నాయి ప్లాట్లు ఉన్నాయి అన్నీ ఉన్నాయి మనం కనే పిల్లలు రేపు పొద్దున్న ఐసీయూలో పడుకొని ఉంటే మీ ఆస్తులు ఏం చేస్తాయండి మీరు 100,000 రూపాయలు పెట్టి ఇంజెక్షన్ వేయచ్చు కానీ బాధ భరించాల్సింది ఎవరు స్వతహాగా మన శరీరమే బాధ భరించాలి కదా మీ తర్వాత తరం మంచిగా ఉండాలి ఉన్నతంగా ఉండాలి అనే ఆలోచనలు ఏమాత్రం మీకున్నా మీరు ఎట్టి పరిస్థితుల్లో దీని గురించి అశ్రద్ధ చేయొద్దు నేను మొన్న రీసెంట్గా హాస్పిటల్లో ఒక రిపోర్ట్ మా కజిన్కి జరిగిన రిపోర్ట్ చూశాను ఏ ఒక్క యాంటీబయాటిక్ కూడా ఆయన మీద పనిచేయట్లేదు కారణం ఏంటి అంటే మన రోజువారీ జీవితంలో మనం ఎక్కువ తక్కువ తీసుకునే మందుల వల్ల ఆ బ్యాక్టీరియా దేనికి లొంగట్లేదు ఎటువంటి మందుకు కూడా తర్వాత తరం కూడా మన పిల్లలు కూడా అదే ప్రాబ్లం ఫేస్ చేయడానికి సిద్ధంగా ఉండాలి వారు ఎప్పుడైతే ఈ మందులు పనిచేయవో వాళ్ళ గురించి మనం ఆశలు పెట్టుకోవడం అనవసరం అండి మనం రేపు అనేది మంచిగా ఉండాలంటే ఈ రోజు మనం మంచిగా బతకాలి ఈ రోజు మనం మంచిగా బతకాలంటే మన ఆహారం అయితే ఏంటి తాగే నీరు అయితే ఏంటి పీల్చే గాలి ప్రతిదీ వీలైనంత స్వచ్ఛంగా ప్రతిదీ అందరికీ అనేది అన్నీ సమానంగా ఉండవు అందుబాటులో కానీ వీలైనంత స్వచ్ఛంగా ఉండడానికి ఉంచుకోవడానికి ప్రయత్నం చేయండి మాలాంటి చేయలేని వారు రైతును ప్రోత్సాహం చేయండి మీకు తెలిసిన రైతుని మేము అవసరమైతే మీకు ఎంతో కొంత డబ్బులు ఇస్తాం మాకు చేసి పెట్టండి మాకు మందులు లేకుండా పండించండి మీ ముందు మీరు ఇవ్వండి వాళ్ళని వీలైతే 15 రోజులకో 1 వారం రోజులకో ఇక్కడ డబ్బులే కాదండి మనిషికి నేనున్నానన్న నమ్మకం దాన్ని మనల్ని బతికిచ్చేది అది ఈ డబ్బులు ఒకప్పుడు ఉన్నాయి ఇప్పుడు ఉన్నాయి అసలు లేని రోజుల్లో కూడా మనం బతికాం కారణం ఏంటి ఒకరికొకరు సమాజంగా ఏర్పడి చాలా రకాల సందర్భాల్లో మనం చేసుకున్న వాటి వల్ల నమ్మకం వల్ల మనం చేసుకున్నాం సో మనము ఆరోగ్యంగా ఆహార పరంగా అన్నీ ఉండాలంటే కల్తీ లేని ఆహారం ఎలా తీసుకోవాలి అది నూనె అయినా మీరు తినే బియ్యం అయినా వేరే ఏదైనా కానీ మీకు తెలిసిన రైతుల్ని వాళ్ళని కలిసి వాళ్ళ నుంచి మీరు ఏదైనా వాళ్ళకి హెల్ప్ చేసి వాళ్ళ నుంచి ఆ ప్రొడక్ట్ తీసుకోవడానికి ప్రయత్నం చేయండి ఆల్రెడీ ఉన్న ఈ రైతుల్ని ప్రోత్సహించండి ఎక్కడ మీకు అందుబాటులో ఉంటే అక్కడ ఎంతో కొంత మీరు ఈ ఆయిల్ రేట్ వచ్చేసి 450 రూపాయలు లీటర్ ప్యాక్ చేసి మేము సప్లై చేస్తాము మీరు స్వతహా క్యాన్ తెచ్చుకుంటే 420 అండి అంత రేట్ ఉంది మేము వాళ్ళేమంటారు మీరు ఒక నెలకి 1000 రూపాయలు ఆయిల్కి బడ్జెట్గా అనుకుంటే అదే 1000 రూపాయల్లో ఈ మేము ఇచ్చే ఆయిల్తో మీకు ఒక నెల నడిచిపోతుంది ఎందుకంటే 3 లీటర్ల ఆయిల్ మీరు బయట నూనె కొనుక్కుంటే దానికి సమానం ఇక్కడ 1 లీటర్ నూనె
దీనిలో ఉన్న స్వచ్ఛత కారణంగా అంత స్వచ్ఛమైన నూనె అవడం వలన ఒక్క లీటర్ సరిపోతుంది దానికి మూడు లీటర్లకు సమానంగా సో ఇది మీరు ఎక్కువ అనుకోవద్దు ఒకసారి తీసుకెళ్ళి వాడండి మీకు నెలకు 1000 రూపాయలు అయితే ఆ 1000 రూపాయలే తీసుకోండి నా దగ్గరికి అదే 1000 రూపాయల్లో మీకు నెల రోజులు ఎలా వెళ్ళిపోతుందో నేను చూపిస్తాను మీరు రేట్ గురించి దేని గురించి భయపడొద్దు మీ ఆరోగ్యం మీ ఇంటికి ఆరోగ్యం ఒకటి వస్తుందా లేదా మీ ఇంట్లో ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుందా లేదా దీర్ఘకాలికంగా ఉన్న వ్యాధులు తగ్గించుకునే ప్రయత్నం చేస్తున్నావా లేదా మనం ఎన్ని ఆస్తులు ఉన్నా దీర్ఘకాలికంగా మనం ఏదో ఒక నొప్పితో బాధపడుతూ ఉంటే దానికి ఉపయోగం ఏంటండి ఎన్ని సంవత్సరాలు బతికినా ఉపయోగం లేదు బతికినంత కాలం మంచిగా వీలైనంత ఆహారంగా ఆరోగ్యంగా బతుకుదాం ఎవరి ఏ ప్రాంతానికైనా ట్రాన్స్పోర్ట్ చేస్తాము మాకు నెలవారీగా 40-50 వేలు మిగుల్చుకోవచ్చు ఒక ఎద్దుగానుక ద్వారా ఎవరైనా యువ రైతులు తెలుసుకోవాలంటే నేను ట్రైనింగ్ ఇస్తాను మీకు చక్కగానుక ఎక్కడి నుంచి తెప్పించాలో నేను తెప్పిస్తాను వీలైనంత తక్కువ ఖర్చుతో మహా అంటే 2 లక్షల్లోనే మీకు ఏర్పాటు చేయించే ప్రయత్నం చేస్తాను కనీసం మీ చుట్టూ ఉన్న మీ సొంత కుటుంబంలో మీ అన్నలందమ్ములకి బావలకి ఆ మామలకి ఎవ్వరికి ఒక 10 కుటుంబాలు 15 కుటుంబాలకు మీరు రోజుకు ఒక్కసారి తిప్పించినా చాలు 2 లక్షలు అవసరమైతే తలా 20 వేలు వేసుకోండి కుటుంబంలో ఉన్న వాళ్ళు తలా 20 వేలు 30 వేలు వేసుకొని ఏర్పాటు చేసుకోండి మీ కుటుంబం వరకు తీసుకోండి ఎక్కువద్దు ఆల్రెడీ వ్యవసాయం చేసే మీ కుటుంబంలో ఉన్న వ్యవసాయం చేసే వ్యక్తికి మీరు సహకరించే ప్రయత్నం చేయండి అతని ద్వారా మీరు తీసుకోండి అతనికి బ్రతుకు తెరువు మీకు ఆరోగ్యం మన రైతు మనకి ఎప్పుడైనా తెలియాలండి మన రైతు మనకి తెలియనంత వరకు మన ఆరోగ్యం మన చేతుల్లో ఉండదు మన రైతు ఏం పండిస్తున్నాడు ఎలా పండిస్తున్నాడు ఎందుకు పండిస్తున్నాడు ఇవన్నీ తెలుసుకోవాలి దయచేసి ఆలోచించండి ఎటువంటి మీకు సందేహాలు ఉన్నా నాకు ఫోన్ చేయొచ్చు మీకు ఎటువంటి అవసరాలు ఉన్నా నాకు ఫోన్ చేయొచ్చు నా సలహాలు ఖచ్చితంగా ఉంటాయి తర్వాతి తరాన్ని బతికిద్దాం తర్వాతి తరం ఉన్నతంగా బతకాలంటే మనం ఆలోచన చేయాలి ఈరోజు మనం ఆలోచన చేయకుండా రేపు వాళ్ళని గాల్లో దీపం పెట్టి దండం పెట్టుకుంటా అంటే సరిపోదు మనం దానికి ఆ గాల్లో దీపం ఎలా ఆగాలి అనేది పూర్తి నిర్మాణాలు మనమే చేపట్టాలి నేనైతే నేను అన్ని విధాలుగా ఆశనైతే వదిలేసాను నాకు ఎటువంటి డబ్బు వ్యామోహం లేదు నాకు డబ్బులు అవసరం లేదు నేను కంప్లీట్ సర్వీస్లో ఉన్నాను నా నా సర్వీస్ ఎవరైనా వాడుకొని ముందుకెళ్ళాలనుకుంటే నా వైపున పూర్తి సహాయ సహకారాలు ఉంటాయి నా నెంబర్ కావాలంటే 8309-8344-34 మళ్ళీ చెప్తున్నాను 8309-8344-34 ఎవరైనా నాకు కాల్ చేయొచ్చు నా పేరు శ్రీనాథ్ అండి గుడిబండ గ్రామం కోదాడ మండలం సూర్యాపేట జిల్లా అందరికీ ధన్యవాదాలండి